वेलकम बैक टू सरदा चैनल नैन मंच वीडियो तो मैं मुझकोचा अदेटे असल नूटेद नामल नूटेद प्रदक्षिणा चेयली नूटेद नामल चदवाली अने असल नूटेद पुव्वल तो पूज चेयर लक्ष्मीदेव की अंदर देवल्ल की नूटेद पुव्वल तो चेयल असल असल दाने कोसमेंटोस चूदा रही మన మొక్కు పెట్టుకున్నప్పుడు కూడా 108 ప్రదక్షిణాలు చేయాలని 108 పువ్వులతో పూజ చేయాలని అనుకుంటూ ఉంటాం కదా అసలు 108 అంటే మన హిందూ మతంలో 108 కి ఎంతో ప్రాముఖ్యత ఉందంటండి మనం ఏదైనా మంత్రం జపించినా ఈ సంఖ్య ముఖ్యమంటండి అసలు చాలా ముఖ్యమంట 108 అష్టోత్ర శతనామావళండి 108 జపమాలల పూసలండి 108 పురాణాల ప్రకారం చంద్రుడికి భూమికి మధ్య దూరం చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఆయుర్వేదం ప్రకారం మనిషి శరీరంలో 108 మర్మస్థానాలు ఉన్నాయంటండి దేవ భాషలో అక్షరాలు 108 భరతుడి నాట్య శాస్త్రంలో నాట్య భంగిమలు 108 అంటండి దేవాలయానికి 108 ప్రదక్షిణాలు చేయటం మంచిదంటండి गायत्री 108 సార్లు చెప్పిస్తే సకల శాస్త్రాలను పూజించినట్లేనంటండి ఇంకొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఈ సంఖ్యతో ముడిపడి ఉన్నాయండి అసలు ఏంటో చూద్దాం ఓంకారం 108 సార్లు చెప్పిస్తే మనం భగవంతుడికి అంటే దేవునికి దగ్గరైనట్టంటండి హనుమాన్ చాలీస 108 సార్లు చెప్పిస్తే కోరికలు సిద్ధిస్తాయంటండి శనీశ్వరునికి అదే శనిదేవునికి 108 నామాలు ఉంటాయండి ప్రతి చోట హిందువులు 108 అనే సంఖ్యని చాలా ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తారండి దానికి ఆ నంబర్కి మనకి की ఉన్న ముఖ్య శివలింగాలు సంఖ్య 108 అంటండి మనిషిలోని బిహేవియర్లకి సూచికలు 108 అంటండి ప్రతి మనిషిలోని వారి వారి ప్రవర్తనలు సూచికలు 27 నక్షత్రాలండి మనం పుట్టినప్పుడు ఏ నక్షత్రం ఏ గ్రహం ఏ ఈ భూమి మీద ప్రభావం చూపిస్తాయో వాటి ప్రవర్తనలే మన జాతకాల మీద మన జీవితం మీద ప్రభావం చూపిస్తాయన్నమాట కొత్తగా వచ్చిన మానసిక తత్వశాస్త్రం కూడా మనిషిలో ముఖ్యమైన బిహేవియర్లు 108 ఉంటాయని చెప్తుందండి పూజ చేస్తే 108 పూలు జపం చేస్తే 108 పూసల మాల ప్రదక్షిణాలు చేస్తే 108 ఇలా ప్రతి దైవిక అంశాల్లో 108 సంఖ్యను బౌద్ధులు జైనులు సిక్కులు కూడా దైవికంగానే భావిస్తారంటండి తపస్సులో 108 మానసిక స్థాయిలు ఉంటాయండి మనలో ఉన్న దేవుడిని గుర్తించడానికి మనలో ఉన్న ఆత్మ 108 మెట్లు దాటాలని బౌద్ధుల నమ్మకం అంటండి అది 108 వెనుక ఉన్న అసలు రహస్యం అన్నమాట బౌద్ధ సాంప్రదాయ ప్రకారం అండి పంచేంద్రియాలతో స్రోహని కలిపి ఆరు భావాలను వాటి వల్ల కలిగే అంతర్భావాలైన సుఖం దుఃఖం స్థిరత్వ బుద్ధిని గుణించి అవి బాహ్యాంగానైనా ఆంతరంగికైనా భూత భవిష్యత్ వర్తమానాలను కలిగిన భావాలను గుణిస్తే మనకి 108 వస్తుందంటండి గౌడీయ వైష్ణవంలో బృందావనంలో 108 గోపికలను పూజిస్తారటండి దేశంలో 108 వైష్ణవ దివ్య క్షేత్రాలు ఉన్నాయి శాస్త్ర ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజులో అంటే 24 గంటల్లో 21600 సార్లు శ్వాస తీసుకుంటారు అంటే గాలి తీసుకుంటారన్నమాట అంటే 12 గంటల్లో 10008 సార్లు శ్వాస తీసుకుంటాడని లెక్క అన్నమాట ఈ లెక్క ప్రకారం మనిషి దేవుణ్ణి తలుచుకునేటప్పుడు 10800 సార్లు తలుచుకోలేడు కాబట్టి అది కష్టం కాబట్టి చివరి రెండు సున్నాలు తీసివేసి 108 8ని ప్రామాణికంగా ఉంచారని కొంతమంది పెద్దలు చెప్తున్నారంటండి ఇంత ప్రాముఖ్యత ఉందండి ఈ 108 అనే ఒక నంబర్ కి ఈ సంఖ్యకి అందుకే మనం ఏ పూజ చేసినా ఏ గుడికి వెళ్ళినా 108 పువ్వులతో పూజ చేయడం 108 నామాలను చదవటం 108 ప్రదక్షిణాలు చేయటం ఇవన్నీ చేస్తామండి ఈ 108 అనేది ఎంత విశిష్టమైనదో మనకి పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచే మనకి బ్రెయిన్ లో బాగా ఎక్కిచారన్నమాట అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకో ఇలాంటి మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శారదా ఛానల్ ని నాకు కూడా ఇలాంటివి తెలుసుకోవడం ఇంట్రెస్ట్ అండి అసలు ఏంటి ఒక సంఖ్య ఎలా వచ్చింది ఒక నామం ఎలా వచ్చింది అలాంటివన్నీ నాకు కొంచెం తెలుసుకోవడం ఇష్టము ఆ ఇంట్రెస్ట్ తోటి మీకు కూడా యూస్ అవుతుందని మీకు కూడా నాకులాగే ఇంట్రెస్ట్ ఉంటుందేమోనని ఈ వీడియో చేశాను ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ యూస్ అవుతుంది థాంక్యూ ఫర్ వాచింగ్